ఏంట్రా హీరోనా? ఇంకా లేదురా అవ్వాలనుకుంటున్నాను. అంటే ఇది హీరోయిన్, నువ్వు హీరో, సూపర్ కాంబినేషన్ రా. మరి వెళ్ళనిడ్రా, ఓ పని చేద్దాం రా. నాది నేషం, నువ్వు కొంచెం కోఆపరేట్ చేసావు అనుకో, ఒక్క కిసి చేస్తా. హీరో అంటరా, కొడతాడేమో. చూద్దాంలేరా, చూద్దాం. ఒక్కసారి నువ్వేంట్రా చిన్న విషయానికి అంత ఎమోషన్ ఫీల్ అయ్యో? అది కాదురా, చైత్ర ఎక్కడి నుంచో వచ్చి మనల్ని నమ్మి మనతో ఉంటుంది. తనకేం జరగకుండా చూడాల్సిన బాధ్యత మనకుందిరా. ఆ అమ్మాయికి ఏదైనా జరిగితే నేను సహించలేను. చైత్ర అకౌంట్లో క్యాష్ డ్రా చేస్తుంది. అవును సార్, రాజమండ్రి ఏరియాలో ఉన్న ఒక ఏటీఎం నుంచి క్యాష్ డ్రా చేసింది. పాగోజీ అన్ని గోజీల్లోనూ పెద్ద ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం అండి ఇది. ఈ గుడి క్రీస్తుపురం 1991 లో గజని మొహమ్మద్ కట్టించాడు. గజని మొహమ్మదా? గజని మొహమ్మద్ అంటే మీరు తెలుగులో శ్రీకృష్ణ దేవరాయలు అంటారు కదా, హైదరాబాద్ నవాబు. ఆయన ఆయనే ఈ శివాలయాన్ని కట్టించిన క్యారెక్టర్, కాంట్రాక్టర్. ఐ సీ, మీకు హిస్టరీ బాగా టచ్ ఉంది అనుకుంటా. యా ఏంట్రా త్రాసుడా, ఇదిగో అమ్మాయి, వీడికి పోరం బోకులతో తప్ప ఇంకెవరితోనూ టచ్ లేదమ్మా. ఏమిరా, ఇందాక నుంచి చూస్తున్నాను రామాలయాన్ని పట్టుకుని శివాలయం అంటున్నావు. ఎప్పుడన్నా గుడికొచ్చి చేస్తేగా ఏ గుళ్ళో ఏ దేవుడు ఉన్నాడో తెలియడానికి అప్రాచుడా. ఏమండి, శివుడైతే ఏంటి, రాముడైతే ఏంటి, సబ్కా మాలికే, గాడ్ ఇస్ వన్, అంతా రామమయం, శ్రీరామ్ దాసు, నాగార్జున గారు చెప్పారు కదా, మళ్ళీ ఏంటి? ఇదిగో అమ్మాయి, వీడి మాటలు వింటుంటే భారతం రాసింది పరుచూరి ప్రదర్శని, రామాయణం రాసింది ఎంఎఫ్ హుస్సేన్ అని కూడా నిన్ను నమ్మించగలడు. నమ్మించేది ఏంటండి, రాసింది ఆళ్లే కదా. రామా, ఇది విన్నా కూడా నన్ను తీసుకెళ్లేదంటే నువ్వు? అమ్మాయి జాగ్రత్త, వీడు ఆర్డిఎక్స్ బాంబు లాంటి. ఏంటి అమ్మాయిలు ఉన్నాను తెగరెచ్చిపోతున్నారు. విష్ణు రూపాయి శివయే, శివరూపాయి విష్ణువే అన్నారు పెద్దలు. అంటే ఏంటో తెలుసా మీకు? మీకు తెలుగు తప్ప ఇలాంటి ఇంగ్లీష్ పద్యాలు ఏం తెలుసు అండి? మీకు తెలిస్తే మీరు చెప్పొచ్చుగా. విష్ణు రూపాయి శివయే, శివరూపాయి విష్ణువే అంటే విష్ణువు శివుడికి ఒక రూపాయి ఇచ్చాడు, అదే రూపాయి శివుడు తిరిగి విష్ణువుకి ఇచ్చేశాడు. లావాదేవీలు బిట్వీన్ విష్ణువు అండ్ శివుడు. పంతులు గారు, వాట్ హ్యాపెన్? రాత్రి తాగిన మందు ఇప్పుడు ఎక్కినట్టుంది పంతులు గారికి. నేను మందు కొట్టడం ఏమిట్రా పాప? అదేనండి, మందు అంటే దగ్గు మందు, అది ఎక్కువగా తాగినా ఇలాగే వస్తుంది మొత్తం. ఏమండి, 4 నిమిషాలు ప్రశాంతంగా మాట్లాడుకుందాం అంటే గుళ్ళో కూడా కుదరట్లేదు. రండి రండి. డబ్బులు అడుగుతూ ఇవ్వనన్నావంట, నేనంటే ఈ చుట్టుపక్కల 14 గ్రామాలకు ఉత్సా మధు, ఠాగూర్ మధు, బ్రతుకుండగానే బాడీలో పాటలని పీకేస్తా తీరా. ఏం చూస్తున్నవే కల్దరి?
పిలుస్తుంటే అడు తిరుగుతావేంట్రా బండోడా, అడ్డంగా ఒళ్ళు పెంచావు. అసలు నీకు సిగ్గుసరా ఉందా? నువ్వేంటి పెద్ద పుడిగిలా మధ్యలో దూరిపోతున్నావు? భూమికి జానడంత లేవు. ఏంటని ఎక్స్ట్రాలు నీటిలాగా ఎర్రి పప్పు కాదురా, నేను అసలే మంచోని కాదు, నా సంగతి తెలీదు. ఏం పీకుతావురా నా టెంక్ మీద బొచ్చు? రేయ్ రేయ్ సౌండ్ అద్దు రారా, నీ అబ్బ చూసుకుందాం. రేయ్ ఏ ఉక్కరా రేయ్, బాంతో చిరుకున్నా నీలా బేకరగా అనుకుంటున్నా? సపోర్టా రేయ్, నా జాతకంలో మటర్ చేస్తాను దాచుందిరా, అది శిశు హత్య అన్నమాట. నీ అయిపోయినావు రేయ్, నీ అంత తెలుస్తా. ఆగ్రానే సాల్లే, ఆగ్రా రేయ్. మా అమ్మ సరిగ్గా ఏదో పెళ్లి చేస్తే నీ అంత కొనుక్కునేటోడరా నా కడక. ఆగ్రా రేయ్, అయిపోయినారా? అయిపోయాను, తప్పేసా నిన్ను అమ్ము దొరకు రే ప్లీజ్ రా. ఎలక బోల్లో దొరికినాడు, సరిగ్గా దొరికినవరా? నువ్వు అయిపోయినవరా రే, అయిపోయినవరా కొండిగా రే. డాక్టర్ గారు చెప్పాగా మీకు కావాల్సిన కిడ్నీ వ్యక్తిని 10 నిమిషాల్లో తీసుకొస్తానని. పార్టీ వీడే, హాట్ హాట్ గా కిడ్నీ తీసుకొని అబ్బాయిలు ఇచ్చేయండి. వెరీ గుడ్ నర్స్, ఆపరేషన్ కరించి. ఓకే డాక్టర్. డాక్టర్ గారు కిడ్నీ అంటున్నారు, ఆపరేషన్ అంటున్నారు, ఏంటండి? అవునయ్యా, నీ కిడ్నీని 50,000 ఆ కుర్రాడు మాకు అమ్మేశాడు. ఎంత పని చేశారు అడుగుతే షటకెళ్ళకపోతున్నాను కదరా అమ్మా. మరే నువ్వు ఇక్కడ ఉన్నావరా పండుడా? అమ్మా 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 అయ్యా అమ్మా అన్నా కిడ్నీ కూర జరిపోయిందా? నేను ముందే చెప్పాను కదరా సైలెంట్ గా ఉండమని. డీటెయిల్ గా ఎప్పుడు చెప్పబ్బో? ఎప్పుడు చెప్పిన వల్ల డీటెయిల్ గా ఏడా చెప్పనిచ్చినవరా? నన్ను వెర్రి పప్పు అన్నావు, బచ్చగన్లతో తిట్టు తింటున్నా అన్నావు. మొన్నోసారి ఇలాగే రెచ్చగొట్టి నన్ను వ్యాన్ ఎక్కించాడు. దిగి చూస్తే నా కిడ్నీ ఒక్కటి లేదు, ఆ రెండో కిడ్నీ కూడా స్కెచ్ చేశాడు. నన్ను చాలా అటెంప్ట్ చేశాడు రా, కానీ నేను అటెంప్ట్ కాలే, నువ్వు అటెంప్ట్ అయ్యావు, ఆడికి దొరికిపోయావు. అయిపోయేదల్లా నా బతుకు బట్టు పిల్లి స్మశానం అయిపోయిందల్లా. బాధపడకు బ్రదరు, ఒక కిడ్నీ పోతే రెండో కిడ్నీ తోటి లైఫ్ లీడ్ చేయొచ్చు. ఏంట్రా లీడ్ చేయొచ్చు? అరే పాడైపోయిందని డాక్టర్లు మన కిడ్నీ తీశారు, రెండోది పొట్టుడు కొట్టేశారు రా, మీతో కిడ్నీ లైఫ్ రా. నువ్వుగా చాలే. హలో, ఈ అమ్మాయిని ఎక్కడన్నా చూసావా? చూడలేదు. చూడలేదా? ఇలాంటి జాతరలు ఇంకెక్కడా జరగవండి, ఓన్లీ మా ఊర్లోనే జరుగుతాయి. ఈ ఊళ్ళో పాలకోవాలు కూడా చాలా ఫేమస్ అండి. ఎవడు కనిపెట్టాడు తెలియదు కానీ భలే ఉంటాయండి. ఈ అమ్మాయి ఎక్కడైనా కనపడిందా? కనపడలేదండి. అరే చైత్ర, ఏమైంది అన్న? జైంట్ వీల్ ఎక్కుదామన్నా. జాతరలో ఎంజాయ్ చేయడానికి కాదురా మనం వచ్చింది. అది కాదన్నా, పైనుంచి చూస్తే కింద అమ్మాయి ఎక్కడ ఉన్నా తెలిసిపోద్దన్నా. ఏమైంది చైత్ర, కళ్ళు తిరుగుతున్నా? పదన్నా, ఏంటన్నా భయపడతావు? పద నా మాట వినండిరా. నువ్వన్నా భయం రా, చైత్ర కిందకు వచ్చేసాం దిగు, జాగ్రత్త. ఇంకా కళ్ళు తిరుగుతున్నాయా? ఎక్కానా కూర్చో, ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మంచిలు తీసుకొస్తాను. అమ్మ కళ్ళు మూసుకో. అమ్మ ఎక్కడ ఉందిరా?
బాబు ఇక్కడ అమ్మాయి ఉండలేది చూడలేదండి చైత్ర ఎవరు మీరు ఏంటి లైట్ వేసుకోకుండా కూర్చున్నావు అసలు జాతర నుంచి చెప్పకుండా ఎందుకు వచ్చావు నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా వాళ్ళెవరు వాళ్ళ బండి రిపేర్ అంట అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తారులే పడుకోమని చెప్పాను తెలియని వాళ్ళకి షెల్టర్ ఎందుకు ఇచ్చావు వాళ్ళని నేను ఎత్తుపోరలే పడుకో కార్తిక్ సరే నీకు అంత భయంగా ఉంటే నేను బయట పడుకుంటాను నువ్వు వెళ్ళి లోపల పడుకో సరేనా అదేంట్రా చెప్ప పెట్టకుండా పుడుకడం అయిపోయింది చెప్పొచ్చిందా చెప్పడానికి అయితే మాత్రం ఫ్రెండ్స్ ఉండకర్లా